हाय फ्रेंड्स, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు రెడీ సెట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చేసంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ఫ్రెండ్స్, వీడియోలో మనం మన యాప్ అప్లికేషన్కి మనం డిజైన్ చేసే అప్లికేషన్కి ఒక స్ప్లాష్ స్క్రీన్. స్ప్లాష్ స్క్రీన్ అంటే నథింగ్ బట్ ఇది మనం ఏదైనా అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది వచ్చేసి కొద్దిసేపు అనేది వచ్చింది కదా, దీన్నే స్ప్లాష్ స్క్రీన్ అంటారనమాట. ఈ స్ప్లాష్ స్క్రీన్ అనేది ఎలాగ ఇవ్వచ్చు అనేది తెలుసుకుందాము. దీనికోసం మీరు స్కెచ్వేర్ అయితే డౌన్లోడ్ ఈ స్కెచ్వేర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ స్కెచ్వేర్ అనేది ఒక సిరీస్ అనమాట. ఈ సిరీస్ అనేది ఒకటి కూడా మిస్ అవ్వకండి. ఒకటి మిస్ అయినా కానీ మీకు క్లియర్ కట్గా అయితే ఏమీ అర్థం కాదు. వరుసగా చూసుకుంటూ రండి. లేదంటే కనుక మీకు నచ్చిన వీడియో అనేది మీకు ఓన్గా డెవలప్ చేయడం కాస్త కోసం నాలెడ్జ్ ఉంది అంటే కనుక మీకు నచ్చినట్టయితే చేయండి. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నేనైతే ఒక యాప్కి అయితే నేను చేశాను, చూపిస్తాను. చూసారు కదా, నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇవ్వలేదు, జస్ట్ లోడింగ్ అయితే ఇచ్చాను అనమాట. ఓకే, అంటే ఒక 3 సెకండ్స్ డిలే అయితే ఇచ్చేసి నెక్స్ట్ మనం మెయిన్ పేజ్కి వచ్చేలా పెట్టాను. ఇప్పుడు నేను ఎలా చేయొచ్చు అనేది చెప్పబోతున్నాను. మరి ఇంకెన్ని కలిసి లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక కొత్త అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి స్ప్లాష్ అనేది నియమిస్తున్నాను. SPLSH స్ప్లాష్. ఓకే, నెక్స్ట్ క్రియేట్ యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయాలి ఫస్ట్ మీకు మెయిన్ స్క్రీన్ అనేది ఉండిద్ది అనమాట. మెయిన్ స్క్రీన్ అంతే ఉంచండి. ఇంకొక 2 స్క్రీన్స్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నేను HOME 0 అని ఇస్తున్నాను. ఈ 2 రిమూవ్ చేసేయండి. బోత్ హెడ్ అని చెప్పేసి ఇచ్చేసి యాడ్ చేయండి. ఇక్కడ మెయిన్లో కూడా ఈ 2 యాడ్ చేసి బోత్ హెడ్ అని ఇచ్చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఉంది కదా, దీనికి హోమ్ ఈ డ్రాయర్ కూడా ఆన్ చేసి ఇక్కడ హోమ్ అనేది ఇవ్వండి. HOME సేమ్ టు సేమ్ బోత్ హెడ్ అన్. ఈ డీఫాల్ట్గా మీరు బోత్ హెడ్ అన్ అనేది డీఫాల్ట్గా అయితే ఇచ్చేసేయండి. ఈ బోత్ హెడ్ అన్ అంటే ఈ పోర్ట్రేట్లో మాత్రమే ఉండేది. పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుంటే యాప్ అనేది నన్ను ల్యాండ్స్కేప్ చేసినప్పుడు వర్క్ అవ్వదు. ల్యాండ్స్కేప్ చేస్తే ల్యాండ్స్కేప్లో మాత్రమే వర్క్ అయ్యింది, పోర్ట్రేట్లో వర్క్ అవ్వదు. ఇది బోత్ పెడితే మీరు ఆటో రొటేషన్ చేస్తున్నప్పుడు మొబైల్ అనేది ఎట్లా కావాలంటే అట్లా తిరిగింది. ఇది వచ్చేసరికి కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలనుకుంటే హైడ్ పెట్టేసుకుంటే సరిపోయేది, లేదంటే 24 గంటలు కనిపిస్తున్నట్టుండిద్ది. ఓకే, ఫస్ట్ మెయిన్ స్క్రీన్. మనం ఎప్పుడైనా సరే ఒక స్క్రీన్ అనేది రెడీ చేయాలి అంటే ఒక లీనియర్ వి అనేది తీసుకుంటాం. నెక్స్ట్ అనేది బ్రెత్ అనేది మ్యాక్సిమం చేస్తాం. మ్యాక్సిమం చేసినాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిసోర్స్ అనేది యాడ్ అవుట్ ఇచ్చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రిసోర్సెస్ ఇప్పుడు యాడ్ చేయడానికి నెట్ అనేది నా దగ్గర లేదు కాబట్టి యాడ్ అవ్వవు. సో నేను బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి కలర్ అయితే ఇస్తున్నాను. మీరు సేమ్ టు సేమ్ మీకు మొబైల్లో డేటా కనుక కరెక్ట్గా ఉంటే బ్యాక్గ్రౌండ్ రిసోర్సెస్లో యాడ్ చేసుకోండి. ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవడం కోసం ఈ సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఈ ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నాకు లోడింగ్ కూడా పట్టిద్ది చాలాసేపు. మొబైల్ డేటాని బేస్ చేసుకునే అడిగితే ఫ్రెండ్స్ ఇదంతా లోడింగ్ కానీ ఏదైనా సరే. ఎందుకు అంటే మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఎప్పటికప్పుడు డేటాతో కమ్యూనికేట్ అవుతూ ఉండిద్ది, అట్లాంటి ఎర్రర్స్ రాకుండా ఉండడం కోసం. ఇలాగ మీకు చాలాసేపు అవుతూనే ఉంటే డేటా కనెక్షన్ సరిగ్గా ఉన్నా కానీ ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి యాప్ అనేది. అప్పుడు క్లియర్గా అయిపోయింది, ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఒకవేళ క్లియర్ చేసినాక మీరు ఆ ప్రాజెక్ట్ మొత్తం పోయిద్ది అనుకుంటారు, దానికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎప్పటికప్పుడు బ్యాకప్ అనేది అవుతూ ఉండిద్ది, అందుకే మొబైల్ డేటా అనేది కూడా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉండిద్ది అనమాట ఈ అప్లికేషన్ అనేది. ఓకే, ఇంకా లోడ్ అవుతూనే ఉంది. నా మొబైల్ డేటా అయితే చాలా స్లో ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పటికైతే లోడ్ అయిపోయింది. అయితే యాప్ అనేది ఓపెన్ చేశాను. యాప్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు రీస్టోర్ అని అడిగిద్ది. రీస్టోర్ కొట్టేసి మీ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడ ఏది పోకుండా డైరెక్ట్గా మీ వచ్చేసేది అనమాట. రీస్టోర్ కొట్టేశాను. చూసారు కదా, లీనియర్ వ్యూ తీసుకున్నాం కదా మనం ఇందాక. మంచిగా లీనియర్ వ్యూ ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకోను, అప్లోడ్ చేయలేదు. ఓకే, లీనియర్ వ్యూ అనేది ఇచ్చేసాను. బ్రెత్ అనేది మ్యాక్సిమం చేశాను. మ్యాక్సిమం చేసినాక ఇక్కడ సేవ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి మనం ఏం చేయాలి, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తున్నాను నేను.
బ్యాక్గ్రౌండ్ రిసోర్స్ ఇచ్చుకోవచ్చు మీరు. నా దగ్గర బ్యాక్గ్రౌండ్ రిసోర్స్ ఏది లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక బ్లాక్స్లోకి వచ్చేసేద్దాం. బ్లాక్స్లో ఏం చేయాలంటే ఈవెంట్, ఈవెంట్లోకి వచ్చేసి ఆన్ క్రియేట్ ఉన్నది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దీనిలోకి ఓపెన్ చేసినాక నేను డైరెక్ట్ స్క్రీన్ అనేది చూసుకుంటున్నాను. మీరైతే ఒక స్క్రీన్ అనేది సేవ్ చేసుకుని ఉంచుకోండి, ఎప్పటికైనా పనికి వస్తూనే ఉండిద్ది. ఓకే, దీనికోసం మీరు ఏమేమి కాంపోనెంట్స్ ఎక్కడికి అంటే మొత్తం ఈ కలర్ని చూసుకొని కాంపోనెంట్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఇది బ్లూ కలర్ ఉంది, ఈ బ్లూ కలర్ కాంపోనెంట్స్లో ఉంది. ఓకే, ఇంకా ప్రజెంట్ ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ ఏంటి, నేను ఇంటీజర్ యూస్ చేశాను, నాకు ఒక టైమర్ కూడా కావాలి. ఇప్పుడు యాడ్ కాంపోనెంట్ కొట్టేసరికి టైమర్, నేను టీ అనేది నేమ్ ఇస్తున్నాను టీ యాడ్, తర్వాత నాకు ఇంటెంట్ కూడా కావాలి ఐ యాడ్. మీకు నచ్చిన నేమ్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు నేను ఫస్ట్ టైమర్ అనేది తీసుకుంటున్నాను, డైరెక్ట్గా ఇక్కడ నుంచే చూపిస్తాను చూడండి. టైమర్ తీసుకున్నాను, నెక్స్ట్ వ్యూ, వ్యూ కాదు కాంపోనెంట్స్, కాంపోనెంట్స్లో ఇది సెట్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు ఉంది కదా మీకు చూపిస్తాను. ఈ మూడు తీసుకోవాలన్నమాట. ఏంటిది ఇంట్ సెట్ స్క్రీన్ ఉంది కదా, సెట్ స్క్రీన్ అనేది తీసుకోవాలి. సెట్ స్క్రీన్ ఆడు ఉంది సెట్. ఓకే, ఇక్కడ సెట్ స్క్రీన్ అనేది ఉంది కదా, ఈ సెట్ స్క్రీన్ అనేది తీసుకొని ఇలా డ్రాగ్ చేసి డ్రాప్ చేసేయండి. ఆ విధంగా సేమ్ టు సేమ్ అన్నీ డ్రాప్ చేసేయండి. ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి కాబట్టి బ్లూలోనే అంటే కాంపోనెంట్స్లోనే ఉంటాయి అన్నమాట. ఫినిష్ యాక్టివిటీ తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి టైమింగ్ అనేది. నాకు టైమింగ్ అనేది ఎంత కావాలి, 3 సెకండ్సా, 4 సెకండ్సా, 5 సెకండ్సా. ఎవ్రీ సెకండ్ అంటే ఇక్కడ మిల్లీ సెకండ్స్లో మనం ఎంటర్ చేయాలి. ఒక సెకండ్కి వచ్చేసరికి 1000 మిల్లీ సెకండ్స్. ఓకే, ఇప్పుడు నేను 3000 మిల్లీ సెకండ్స్ అంటే 3 సెకండ్స్ కావాలనుకుంటున్నాను. సేవ్, నెక్స్ట్ బ్యాక్, బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇది మన ఫ్లాష్ స్క్రీన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే మనకి నెక్స్ట్ కాంపోనెంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఓకే, ఇది మెయిన్ యాక్టివిటీలో ఉంది కదా, మెయిన్ యాక్టివిటీ తీసేసి హోమ్ 0లోకి ఇవ్వండి. ఓకే, బ్యాక్ వచ్చేసిందా, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఎందుకు హోమ్ 0లో ఇవ్వద్దు అన్నాను అంటే ఇక్కడ మీరు డ్రాయర్ అనేది యాక్టివేట్ చేస్తే మళ్ళీ డీఫాల్ట్గా అది ఎర్రర్ వస్తూనే ఉండిద్ది అనమాట. నేను ఒక చాలాసార్లు ట్రై చేశాను ఈ దీనికోసం అని చెప్పేసి, అయితే ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి నేను దీనైతే యూస్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ హోమ్ XML అయితే ఇచ్చాను డ్రాయర్తో కలిపేసి, దీని అయితే యూస్ చేసుకున్నాను. ఇక్కడ నీకు ఓకే ఇది వచ్చేసింది హోమ్ 0 అనమాట. ఇది హోమ్ 0లోకి వచ్చాను. సేమ్ టు సేమ్ ఇందాక మీరు ఏమేమి తీసుకున్నారో అయ్యే తీసుకోవాలి. ఇక్కడ కూడా కాంపోనెంట్స్ యాడ్ చేసుకోండి, ఇంటెంట్ హై అండ్ టైమర్ టీ. ఓకే, ఇక్కడ కాంపోనెంట్ సెక్షన్లోకి వచ్చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంపోనెంట్ సెక్షన్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ కొట్టి, లేదంటే కనుక డైరెక్ట్గా ఈవెంట్లోకి వచ్చేసరికి ఇక్కడ కాంపోనెంట్ సెక్షన్లోకి వచ్చి యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు, రెండు సేమే అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైమర్, ఇక్కడ 1 సెకండ్ కూడా అవసరం లేదు నాకు. ఈ స్క్రీన్ అనేది జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా మనం డ్రాయర్కి ఇస్తే అది ఎర్రర్ చూపిస్తాను కాబట్టి ఈ స్క్రీన్ అనేది తీసుకున్నాను నేను. ఓకే, మనకి హోమ్ యాక్టివిటీ కావాలి. ఓకే, బయటకు వచ్చేసాం. ఇప్పుడు హోమ్, హోమ్ సెట్ చేద్దాం. ఇక్కడ నేను వచ్చేసరికి హోమ్లో ఏంటిది, సారీ మెయిన్ యాక్టివిటీ ఇది హోమ్ 0 హోమ్ 1. ఓకే, ఇది నాకు అవసరం లేదు, తీసేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ వ్యూ అనేది యాడ్ చేస్తాను. టెక్స్ట్ డైరెక్ట్గా ఇచ్చేసాను, ఇవ్వచ్చు ప్రాబ్లం అయితే ఇస్తాను చూడండి. లీనియర్ వి ఇచ్చేసి మ్యాక్సిమం చేస్తున్నాను. తర్వాత టెక్స్ట్ వ్యూ తీసుకొచ్చి లీనియర్ వీలో పెట్టేసేద్దాం. లీనియర్ వీలో పెట్టేశాను. ఇక్కడ లీనియర్ వీని గ్రావిటీ అనేది సెంటర్ చేసేద్దాం. అప్పుడు టెక్స్ట్ వ్యూ అనేది సెంటర్కి వచ్చేసేది. ఇప్పుడు టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. హలో అని చెప్పిద్దాము, వెల్కమ్ టు మై యాప్ అని ఇద్దాం. వెల్కమ్ టు మై యాప్. వెల్కమ్ టు మై యాప్ టెక్స్ట్ తీసుకోవాలి. ఒక సెకండ్, మళ్ళీ యాడ్ చేద్దాం. వెల్కమ్ టు
my app application. Enter చేసాం. ఇంకొక కొన్ని స్మైలీస్ లాంటివి ఇద్దాము. సే ఇది మన కాంపోనెంట్ అన్నమాట. ఓకే, దీన్ని కూడా గ్రావిటీ అనేది సెంటర్ చేసేద్దాము. అప్పుడు సెంటర్ గురించి అది డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు నేను టెక్స్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను, 20 చేస్తున్నాను. అప్పుడు క్లియర్గా కనిపించే 25 అనే చేసుకోవచ్చు, క్లియర్గా ఉండిద్ది. ఓకే, ఇంకేం కావాలి? ఇంకంతే, జస్ట్ అయితే అయిపోయింది. ఫ్లాష్ స్క్రీన్ అనేది క్రియేట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఒకసారి లోడ్ అనేది చేసి రన్ చేసి చెక్ చేద్దాం. రన్ అయితే చేశాను చూడండి. ఓకే, రన్ అయితే అయిపోయింది, ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏం రావాలంటే బ్లాక్ స్క్రీన్ అనేది వచ్చేసరికి 3 సెకండ్స్ రావాలి. తర్వాత వెంటనే వెల్కమ్ టు మై అప్లికేషన్ అని చెప్పేసి వచ్చింది అన్నమాట. ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఇది ఇన్స్టాల్ అయిపోగానే ఫ్రెండ్స్ కొంచెం నాయిసీగా ఉండేది, ఏం ప్రాబ్లం, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నేను ఇంట్లో లేను, బయటకు వచ్చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నీగుంట రైల్వే స్టేషన్లో రికార్డ్ చేస్తాను. ఇక్కడ అంతా గేమ్స్ ఆడుతున్నారు, క్రికెట్, కర్రా బిల్ల అవన్నీ ఆడుతున్నారు. సారీ ఫర్ డిస్టర్బెన్స్. చిన్నసేపు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలింగ్లో కూడా ఇలాగ లాంగ్ టైం అయితే కనుక మళ్ళీ ఒకసారి యాప్ అనేది క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేయండి, మీకు సాల్వ్ అనేది అయింది మ్యాక్సిమం. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే ఇది ఓపెన్ అయింది. యాప్ అయితే ఓపెన్ చేశాను. నేను యాప్ అన్న కూడా దీన్ని ప్రాజెక్ట్ అనాలి. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను. రీస్టోర్ రన్. మీకు ఇలాగ ఎక్కువసేపు అయితేనే చేయండి, మీకు మ్యాక్సిమం ప్రాబ్లం రాదు. ఎందుకంటే కనుక నాకు డేటా అనేది కరెక్ట్గా లేదు కాబట్టి నాకు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. మీకు కనుక డేటా కనెక్షన్ కరెక్ట్గా ఉంటే మీకు అసలు ఈ ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఇక్కడ మీకు చూపిస్తున్న ఎర్రర్స్ పైన ఈ మొబైల్ డేటాకి సంబంధించిన ఎర్రర్స్ అనమాట. అది కంపైల్ అయితే అయిపోయింది. ఇందాక జరిగే వరకు ప్రాసెస్ మొత్తాన్ని కంపైలింగ్ అంటారు, కంపైలింగ్ ప్రాసెస్. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ అక్కడ డిటెక్ట్ చేసి చూపించేది. నేను నెక్స్ట్ వీడియోస్లో ఎర్రర్స్ ఎలాగ ఉంటాయని కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఒక ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, స్కానింగ్ అయితే అవుతుంది, వైరస్ స్కానింగ్. ఓకే, ఓపెన్ ఓపెన్ టైప్ చేయగలను. సెకండ్, 1, 2, 3. సారీ, ఏంటి ఇది ఎంతసేపు, ఎంతసేపు ఇచ్చాము, సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఇక్కడ మనం ఏం చేయలేదంటే ఈ ఇక్కడ హోమ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇది సెలెక్ట్ చేయలేదు. మే హోమ్ యాక్టివిటీ అని ఓకే ఇచ్చాము, సెలెక్ట్ చేసాము. ఓకే, నెక్స్ట్ టైం ఉంది, సెకండ్ నేను చూసి చెప్తాను. హోమ్ 0 స్టీమ్, టైమర్ 3000. ఓకే, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టైమర్ అయితే సెలెక్ట్ చేసలేదు. ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల మన ప్రోగ్రామ్ అనేది, ఐ మీన్ కోడింగ్ అనేది కానీ ప్రాజెక్ట్ అనేది కానీ డిస్టర్బ్ అవుతూ ఉండేది. ప్రాబ్లం అయితే ఏం లేదు, మళ్ళీ రన్ చేద్దాం. ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఏదైతే డిటెక్ట్ కూడా చేయదు, మన తప్పు అది, హ్యూమన్ ఎర్రర్స్ అంటారు కదా అదనమాట. ఇది కొంచెం చూసారు కదా, ఈ విధంగా ఎర్రర్స్ అనేది చూపిస్తూ ఉండేది. ఇక్కడ మనం ఏం చేసాం చెక్ చేద్దాం ఒకసారి. టైమర్ టీ హై, ఓకే ఓకే, 3000 సెకండ్స్ ఇచ్చాము, బ్యాక్ వద్దాం. నెక్స్ట్ ఇది, దీనికి ఏంటి, 0 సెకండ్స్ ఇచ్చాం. ఫినిష్ యాక్టివిటీ, హోమ్ యాక్టివిటీకి ఇచ్చాం. హోమ్ యాక్టివిటీ అంటే ఇది, ఇక్కడికి రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాము, నథింగ్, ఏమి ఇవ్వలేదు మనం. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ యాక్టివిటీకి వచ్చి చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ. ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు, మళ్ళీ కంపైల్ చేద్దాం. మళ్ళీ ఏదో ఎర్రర్ వస్తుంది, ఒకసారి చూద్దాం. డ్రాయర్ ఈజ్ డ్రాయర్ ఓపెన్, డ్రాయర్ కెనాట్ బి రీలోడెడ్, డ్రాయర్ కెనాట్ బి రీలోడెడ్ అని వస్తుంది. నేను చూస్తాను, ఓకే లోడెడ్ లేదు. ఇక్కడ కూడా ఒకసారి నేను ఆఫ్ చేసేద్దాం, ఆఫ్ చేసి ఇక్కడ రన్ చేద్దాం.
అప్పుడప్పుడు ఈ డ్రాయర్స్ దగ్గర మనకి కొంచెం ఇబ్బంది అయితే ఉంటూ ఉంటుంది. నేనైతే పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇదిగోండి యాప్ అయితే అయిపోయింది. ఇంకా డ్రాయర్ దగ్గర వచ్చేసరికి మనకి ప్రాబ్లం అయితే వచ్చింది. ఓకే, ఓపెన్ చేశాను. 1, 2, 3 సెకండ్స్ రాగానే మనకి స్ప్లాష్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇంకా బ్యాక్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోయింది అనమాట అప్లికేషన్ అనేది. ఓకే, ఈ విధంగా మీరు స్ప్లాష్ స్క్రీన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయిపోవచ్చు. యాప్ డ్రాయర్ యూజ్ చేసుకోలేకపోతున్నాము, దీనికంటే సపరేట్గా కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. నేను దాన్ని కంప్లీట్ చేసి చెప్తాను మీకు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నేను ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకైనా మంచిది. నేను ప్రీవియస్గా చేసిన దాంట్లో అయితే ఈ సేమ్ ఎర్రర్ వస్తే ఇంకో స్క్రీన్ అనేది ముందు అడ్డంగా పెట్టేసి తర్వాత డ్రాయర్ అనేది యాడ్ చేశాను, అప్పుడు మనకి ఏం రాలేదు నాకు ఎర్రర్స్ అనేవి. అయితే ఒకసారి మళ్ళీ నేను ట్రై చేస్తాను, అదిగోండి ఏపీకే బుల్డ్ అవుతుంది. ఓకే, ఎర్రర్స్ అయితే ఇప్పుడు ఏం రాలేదు. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న ఎర్రర్స్ ఏమైనా వస్తే సేవ్ చేసేయండి ఫ్రెండ్స్. పైన మీరంతా కరెక్ట్గా చేసినా కానీ ఎర్రర్స్ వస్తేనే ఈ టెక్నిక్ అనేది యూజ్ అయ్యింది. అంతా కరెక్ట్గా చేసినాక ఎర్రర్స్ ఏమైనా వస్తే పైన సేవ్ అనేది సేవ్ అయిపోతుంది కదా, ఇక్కడ దాని మీద ట్యాప్ చేసేయండి. దాని మీద ట్యాప్ చేయగానే మీకు సేవ్ అనేది అయితే ప్రాజెక్ట్ అంటే మళ్ళీ అప్లోడ్ అనేది అయిపోయింది బ్యాకప్లోకి. 1, 2, 3 ఓకే అయింది. ఇక్కడ మనకి డ్రాయర్ కూడా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒక స్ప్లాష్ స్క్రీన్ని మీరు మీ అప్లికేషన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏమైనా చేయాలనుకుంటే కనుక చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ స్ప్లాష్ స్క్రీన్లో లోడింగ్ ఎలాగా అప్లోడ్ చేయాలని చెప్తున్నాను. మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లోడింగ్ అనేది అవుతుంది. ఈ లోడింగ్ అనేది ఎట్లాగా పెట్టాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఏదైనా సెలెక్ట్ చేయగానే ఆటో క్లోజ్ అనేది అవుతుంది. ఈ ఆటో క్లోజ్ అనేది ఎలా అవ్వాలి, అప్లికేషన్ అనేది ఎలా ఆటో క్లోజ్ అవుద్ది, మనం డైరెక్ట్ నేనైతే దీనికి డిఫరెంట్ పేజెస్ అయితే ఇచ్చాను కాబట్టి ఇది ఆటో క్లోజ్ అనేది అయిపోతుంది. సింగిల్ పేజ్ అంటే మెయిన్ స్క్రీన్కి ఇచ్చిన దాంతో ఆటో క్లోజ్ అనేది ఎలా అవ్వాలి అనేది చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఎంత వీలైతే అంత త్వరగా నేను తీసుకొచ్చి ఆ వీడియోని అయితే మీకు ప్రజెంట్ చేస్తాను. అప్రాక్సిమేట్గా 1 or 2 డేస్లోనే ప్రజెంట్ చేశాను, రేపు కానీ ఎల్లుండి కానీ. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కనుక ఎవరైనా యాప్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నారు అంటే కోడింగ్ లేకుండా ఈ ప్లేలిస్ట్ అయితే సజెస్ట్ చేయండి. ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ప్రీవియస్ వీడియోస్ ఏమి చూడకపోయి ఉంటుంటే కనుక ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి ఒకసారి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. కన్ఫామ్గా మీరైతే సెకండ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఈ ప్లేలిస్ట్లో లేదంటే కనుక మీకు ఏమీ అర్థం కాదు నేనేం చేస్తున్నాను అని చెప్పేసి ఆ సెకండ్ వీడియోలో ఎవ్రీ సెట్టింగ్ గురించి నేను చెప్పాను.